లోపలికి ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడే కూర్చుందాం. అలాగే. అక్కర్లేదు, నేను కింద కూర్చుంటాను. నువ్వు కింద కూర్చుంటావా? మరేం పర్వాలేదు, ముందు మీరు కూర్చోండి. నేను పైన కూర్చోటం, నువ్వు కింద కూర్చోవటం. గురువుల ముందు శిష్యులు కింద కూర్చోవడం చూడముచ్చటగా ఉంటుంది. మీరు కూర్చోండి, చెప్తాను. సరే, ఇక మొదలు పెడదామా? ఈ రోజు నేను పాఠం నేర్చుకోవడానికి రాలేదు. మరి ఇవాళ నా పుట్టినరోజు. వెరీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఈ రాత్రి మా గెస్ట్ హౌస్ లో పార్టీ అరేంజ్ చేశాను, మీరు రావాలి. అలాగే. అలాగే అంటే కాదు, ప్రత్యేకంగా మీకోసమే ఏర్పాటు చేశాను, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. కోపి వచ్చిన తర్వాత నటించమంటే ఇప్పుడే నవ్వటపడతామండి. ఒంటరిగా ఆడపిల్ల దొరికింది కదా అని అత్యాచారం చేయబోతావా? నీలాంటి వాణ్ణి ఓలమ్మోలు దేవుడు, ఇదేట అన్యాయం? అక్కల్లారా అన్నల్లారా, ఆ పిల్లని ఆడు రేపు చేస్తుంటే నేనడుకోపోతే అటు తిరిగి ఇటు తిరిగి కిందట్టి మీదట్టి ఆ నెల నీ పోలీసుడి మీద నెట్టి వేస్తున్నాడా? ఏమిటి, నేను రేపు చేయబోయానా? కావాలంటే ఆ అమ్మాయినే పిలిచడుగు. రాధా, ఏమిటి ఆలోచిస్తున్నావు? జరిగింది ఏమిటో చెప్పు. వీడి వాగే వాగుడికి నువ్వు నోరు తెరిచి నిజం చెప్పి వీడి నోటికి తాళం వే. సమయానికి నొచ్చి నన్ను రక్షించకపోతే నా బ్రతుకు కుక్కలు చెప్పిన విసిరయ్యేది. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి నా కాదు, నీకే పిచ్చి, మగ పిచ్చి. శిష్యురాలిని కూడా చూడకుండా నా జీవితాన్ని పాడు చేయాలని చూస్తావా? పెళ్ళీడు వచ్చిన ఆడపిల్ల మీద నువ్వు చేసుకోవడం తప్పు. బా, నువ్వు ఎన్నైనా చెప్పు, రేపు జరగబోయే పంచాయతీకి అబ్బాయి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నువ్వు నోరు మీద, ఈ ఊరికి ఒక కట్టుబాటు ఉంది,
అందరూ దాన్ని కట్టుబడి ఉండాలి. నానా, దయచేసి ఈ విషయంలో ఎవరు తలదూర్చద్దు. అది మనిషి కాదు, రాక్షసి. అందుకే కొట్టాను. ఎందుకు నువ్వు అనేదేమిట్రా? పంచాయతీకి వచ్చి నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటాను. సరే, నువ్వు వెళ్ళకపోతే నీ బదులు నేను వెళ్ళి పంచాయతీ ముందు నిలబడతానరా. అమాయకమైన ఈ గ్రామీ ప్రజానీకానికి ఈ ఆముదాల ఆశ్రయ దండాలు దండాలు. ఇంత ఘోరంగా దారుణంగా జరిగిపోన సంఘటన మొత్తం ప్రజానీకానికంతా తెలుసు. కానీ నా మీద లేనిపోని నేరాలు మోపాలని పెద్ద డ్రామా యాక్టింగ్ చేసేస్తున్నాడు ఈ హార్మోనియం పెట్టిగాడు. జరిగిన ఈ సెండాలపు విషయాన్ని పోలీస్ కేసుగా నమోదు చేసేసి ఈ డుక్కు నాయాల్ని ఏ కీలుకా కీలు ఏ జాయింట్ కా జాయింట్ తీసేయగలం. కానీ మీకేమాని కొన్ని కట్టుబాట్లున్నాయని ఎవుళ్ళు తగులు ఆళ్ళే సెటిల్మెంట్ చేసేసుకుంటారని నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది. కనుక వద్దు వద్దని అబ్బాయి ఎంత ముత్తుకుంటున్నాయనుకుంటా నువ్వే తీసుకొచ్చావు పంచాయతీకి. ఈ తతంగం సొత్తుంటే వాళ్ళు కావాలని పన్నిన పన్నాగంలా ఉంది. నేను చూడలేని ఘోరాన్ని నువ్వే చూసుకో. ఇన్స్పెక్టర్ గారు, అతి ప్రియమైన నా గ్రామ ప్రజలారా, ఇందులో ఇరుక్కుంది ఆడి కూతురు ఏడి కూతురు కాదు, నా కూతురు, నా కన్న కూతురు. ఈ కేసు తాలూకు తీర్పు పోలీస్ స్టేషన్ నాలుగు గోళ్ల మధ్యలో జరగకూడదని ఈ ఇన్స్పెక్టర్ గారు ఒప్పుకున్నందుకు గాను దీని తాలూకు తీర్పు ఈ గ్రామం నడిబొడ్డులో ఈ రచ్చబండ మీద ఈ ప్రజలందరి ముందు ప్రజలే తీర్పు చెప్పాలని అందరినీ కోరుకుంటూ నేను కూడా కోరుకుంటున్నాను. ఎప్పుడూ తీర్పు చెప్పేది మీరే కదా, కానివ్వండి. నిజమేననుకో, తగు మా అమ్మాయికి సంబంధించింది కదా. మీ నిజాయితీ మీద మాకు నమ్మకం ఉంది, మీరే తీర్పు చెప్పండి. ఈ ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరూ నా సొంత కూతుళ్ళు లాంటి వాళ్ళు. ఒక ఆడపిల్లని మానభంగం చెయ్యబోయారు అంటే అది ఘోరమైన నేరం. దానికి నేనిచ్చే తీర్పు మా అమ్మాయి చేత 100 కొరడా దెబ్బలు తింటమో లేక మా అమ్మాయి కాళ్ళ మీద పడి దండబెట్టి క్షమించు అని 3 సార్లు పేదయి పట్టం. నేను ఏ తప్పు చేయలేదు, చెయ్యని తప్పుకు ప్రాణం పోయినా క్షమాపణ కోరను. ఆహా, చెయ్యని తప్పుకి క్షమాపణ కోరుకోవడం నామోసి అని మాట. అయితే చేసిన తప్పుకి కొరడా దెబ్బలు తిను. రే కొరడా. రే అది కట్టేట్రా. నాకు నేనుగా ఈ పంచాయతీకి వస్తే తప్ప నన్నెవ్వరూ తీసుకురాలేరు. నాకు నేనుగా దెబ్బలు తింటే తప్ప నన్ను కట్టి కొట్టే మునగాడు ఈ చుట్టుపక్కల లేడు. అన్యాయంగా నన్ను 100 కొరడా దెబ్బలు కొట్టి నలుగురిలో నువ్వు అవమానించిన నీకు 100 ఏళ్లకు సరిపడే శిక్ష వేస్తాను.
తప్పమ్మా, నీ పెళ్లి జరిగిపోయింది, జరగవలసిన వాడితోనే జరిగింది.